వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి విచ్చేసిన మహిళామ తల్లులకి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రాజమహేంద్రవరంలో గోదావరి తల్లి ఒడిలో ఈరోజు మహిళామ తల్లుల మధ్యలో దసరా మహిళా సాధికారత ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన శరణ నవరాత్రులు ఎంత ఘనంగా జరుగుతున్నాయో అలాగే జగనన్న పరిపాలనలో మహిళా పక్షపాత మనసున్న నాయకుడి పరిపాలనలో మహిళలందరూ కూడా ఈ రోజు ఇక్కడ దసరా ఉత్సవాలకి బైక్ లో ర్యాలీగా వచ్చి ఘనంగా జరుపుకుంటున్నారు నిజంగా ఎంతో గర్వంగా ఉంది ఈ ప్రభుత్వంలో ఒక మహిళా మంత్రిగా ఉన్నందుకు ఎందుకంటే దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు అండగా ఉండటం అనేది మనం అందరం చేసుకున్న అదృష్టాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పెద్దలు చెప్పినట్టు మహిషాసురుణ్ణి వధించి ప్రజల జీవితాల్లో వెలుగును నింపిన ఆ తల్లి ఆవాయితిగా దసరా ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం మూడు సంవత్సరాలకి ముందు నారాకాసుర రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించి మహిళలకు రక్షణ సంక్షేమం భరోసా చేయుత కల్పించిన అన్న పరిపాలన చూస్తున్నాం అందుకే ఈ రోజు మనం సంతోషంగా ఉన్నాం ఘనంగా కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నామని కూడా తెలియజేసుకుంటున్నాను నిజంగా మహిళా సాధికారత గురించి అనేక పార్టీలు అనేక మంది నాయకులు అనేక వేదికలపైన ఎక్కి ఆకాశంలో సగం అవనిలో సగం అని చెప్పి గొప్పగా మాట్లాడారే తప్ప ఏ రోజు కూడా ఆచరణలోకి తీసుకురాలేదు కానీ జగనన్న మాత్రం ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అట్టడుగు వర్గాలకి సగం అంటూ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మహిళలకి ఏ విధంగా రాజకీయాల్లో గాని పదవుల్లో గాని పనుల్లో గాని ఈ రోజు వాలంటరీ వ్యవస్థలో గాని ఇలా ఏది తీసుకున్నా 50% మనకి ఇవ్వడం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం ముఖ్యంగా సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చి ఆ మహిళకి ఆర్థిక భద్రతను ఇవ్వడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే ఒక మహిళ బాగుంటే ఆ ఇల్లు బాగుంటుంది అలా ప్రతి ఇల్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన గొప్ప నాయకుడు కాబట్టి ఈ రోజు దాదాపుగా 83% పథకాలన్నీ కూడా మహిళల పేరు మీదనే అందజేసి ఈ రోజు మహిళలకి ఇంట్లో గౌరవాన్ని బయట రక్షణని మహిళా సాధికారత దిశగా అడుగులు వేసేదానికి అన్ని రకాలుగా అండగా ఉండటం మనం చూస్తున్నాం నిజంగా మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి విజయమ్మ గారి కన్నీళ్లు తుడుస్తూ ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన జగనన్న ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల కన్నీళ్లు తుడిచి వారి మొహంలో సంతోషాన్ని తీసుకురావడం మనం గమనించాం విజయమ్మ గారిలో ఉన్న మమకారం రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న మానవత్వం రెండో కలగలిపిన జగనన్న ప్రతి కుటుంబాన్ని కూడా తన సొంత కుటుంబంగా భావించాడు కాబట్టి ఈ రోజు అందరికీ ఎటువంటి అవినీతి లేకుండా ఎటువంటి పార్టీ కులం అని చూడకుండా అందరికీ లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నారో మనం చూస్తున్నాం సో ఇదే నిజమైన మహిళా సాధికారత కాబట్టి ఈ ప్రభుత్వంలో ఈ దసరా మహిళా సాధికారత ఉత్సవాన్ని ఘనంగా జరపాలని చెప్పి మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారు ఆలోచించడం జగన్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందర్ని కూడా మంత్రుల్ని వెళ్లి మహిళల తరఫున మీరందరికీ కూడా అండగా ఈ ప్రభుత్వం ఉంది అని తెలియజేయమని పంపించడం జరిగింది నిజంగా వాసిరెడ్డి గారు ఈ రోజు అన్ని మా మినిస్ట్రీలన్నీ మిక్స్ చేసేశారు
సో ఇక్కడ సినిమా మంత్రి గారు ఉన్నారు, క్రీడల మంత్రి ఉన్నాను, కల్చరల్ మంత్రి ఉన్నాం. సో అన్ని మిక్స్డ్ ఉన్నాయి. ఈ రోజు ఇక్కడికి రావటంలో మనం వచ్చి కూర్చున్నప్పుడు చూసాం వేదిక మీద క్రీడాకారులు ఏ విధంగా కర్రసాము చేశారు, కరాటే చేశారో చూశారు, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ అద్భుతంగా చేయడం చూసాం. ఇక సినిమా ఆర్టిస్ట్ నేను ఉన్నాను, సో అలా కూడా మీకు మంత్రిగా. సో నిజంగా మేము చేయాల్సిన కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకొని వాసిరెడ్డి గారు మమ్మల్ని కూడా ఈ అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ఆవిడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి రావటమే కాదు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళ కూడా తెలుసుకున్న విషయం జగన్ లాంటి ముఖ్యమంత్రి ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలి. అప్పుడే అక్క చెల్లెమ్ములకందరికీ సంతోషం భరోసాని కూడా. ఎందుకంటే నేను చాలా మీటింగ్లో చూశాను చాలా మంది మహిళలు అనర్గళంగా మాట్లాడేస్తుంటారు. కొంతమందికి అన్నలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మాకు జగనన్న ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. అలాగే పిల్లలు మాట్లాడటం చూసాం, అమ్మా ఎందుకు బాధపడతావు, మనకు ఒక కష్టం వస్తే జగన్మామ ఉన్నాడు కదా చూసుకుంటాడు అని పిల్లలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపని ప్రతి మనసుని ఎలా టచ్ చేశారో మీ అందరు కూడా గుర్తించాలి. అండ్ ఇక్కడికి వచ్చిన మహిళలే కాదు, ఈరోజు రాష్ట్రం అంతా ఈ దసరా ఉత్సవాలు జరుపుకుంటున్న మహిళలందరూ కూడా మహిళా సాధికారత మనకి సాధించిన వ్యక్తిగా జగనన్నకి మీరు అండగా ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు నెగ్గేది లేదు, జగనన్న తగ్గేది లేదని కూడా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.